ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని బుచ్చిరెడ్డిపాలెం సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సెబ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, రేబాల గ్రామం వద్ద నిమ్మల విజయ్ అనే వ్యక్తి ఆంధ్ర గోల్డ్ విస్కీ అమ్ముతున్నారనే సమాచారంతో సెబ్ సిఐ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 19 బాటిళ్లను ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. సదరు వ్యక్తిని రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. అక్రమంగా ఎవరైనా మద్యం అమ్ముతుంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం సుమారు 6:10 ప్రాంతం బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని ఉచి మండలం రేబాల గ్రామంలో గ్రామానికి ఉత్తరం వైపున సుమారు 200 మీటర్ల దూరంలో ఎర్రమట్టి దొంగ వద్ద నిమ్మల విజయ్ తండ్రి పేరుకు మల్లయ్య, అతను గౌడ ఉమ్మడితోపు రేబాల నివాసి. ఇతను అనధికారికంగా 19 బాటిళ్ల ఆంధ్ర గోల్డ్ విస్కీ, ఇది డ్యూటీ పెయిడ్ మద్యం, ఇది అంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మకాలు జరిపేది. లాక్డౌన్ కారణంగా ఇతను షాపులు మధ్యాహ్నం వరకే ఉంటాయి కాబట్టి, తర్వాత కళ్ళు కానీ మద్యం విక్రయాలు జరగవు కాబట్టి గ్రామంలో తీసుకెళ్ళి డిమాండ్ ఉన్నందున అధిక ధరలకు అమ్ముకొని చేయడానికి గాను ఇతను తీసుకెళ్తుండగా బైక్తో సహా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు సిబ్బందితో దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వల్ల ఎటువంటి బిల్లులు కానీ ఏమీ లేవు. సో ప్రాథమిక విచారణలో అతను నిన్న మొన్న 2 రోజుల క్రితం బుచ్చి మండలంలో షాపుల్లో ఒక షాప్ దగ్గర 2 కానీ 3 కానీ ఈ బాటిల్ సేకరించి గ్రామంలో అధిక ధరలకి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా అతన్ని అదుపులో తీసుకొని విచారించాము. అతనిపై కేసు నమోదు చేసి కోర్టు ద్వారా రిమాండ్ కూడా ఈరోజు తరలించడం జరుగుతుంది. ఈ దాడుల్లో ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు, ఎస్ఐ శ్రీధర్ నేను మరియు హెడ్ కానిస్టేబుల్ యు శ్రీనివాసులు, అంకయ్య, కానిస్టేబుల్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.